సాధారణంగా మనకి మొక్కలకి పూత కాత బాగా రావడానికి పొలం పొల్లటి మజ్జిగ పొలం మజ్జిగని మనమైతే వాడుతూ ఉంటాం అయితే దాన్ని కరెక్ట్గా మనం ఎలా యూజ్ చేస్తే మొక్కలకైతే నిజంగా హెల్ప్ అవుతుందో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం దాంతోపాటు దాన్ని ఎన్ని రకాల పెస్ట్లకు ఏ మొక్కలకు యూజ్ చేయడం వల్ల అది పెస్టిసైడ్గా చక్కగా ఉపయోగపడుతుంది అనే విషయాన్ని గురించి కూడా ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకుందాము స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే అన్ని విషయాలు కూడా తెలుస్తాయి అనమాట వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి అలాగే మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఒక పావు లీటరు ఆవు పాలని తెచ్చి పాలు కాచి తోడు పెట్టి పెట్టుకున్నాను మనం సాధారణంగా బయట తెచ్చుకున్నటువంటి పాలు ఏదైనా యూజ్ చేయొచ్చు కానీ ప్యాకెట్ పాల కంటే కూడా మనం విడిగా పాలు తెచ్చుకొని పాలు పిండే వాళ్ళ దగ్గర తెచ్చుకొని మనం వాడడం అనేది బెస్ట్ చాయిస్ మీకు ఎలా అవైలబుల్గా ఉంటే అలా చేసుకోండి కానీ కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి ఏంటంటే ఫ్రిడ్జ్లో మాత్రం పెట్టకూడదు అది ఎందుకో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చూస్తూ ఆ విషయాన్ని అయితే మనం తెలుసుకుందాము మీరు తోడుపెట్టినటువంటి పెరగండి ఒక త్రీ టు ఫోర్ డేస్ దీన్ని అయితే మనం ఇలా ఉంచుకోవాలి లేదా మీరు మజ్జిగ తోడుబెట్టిన తర్వాత మీరు బాగా తోడుకున్న తర్వాత దాన్ని చిలికేసుకొని మజ్జిగను కూడా ఒక త్రీ టు ఫోర్ డేస్ పెర్మెంట్ చేసుకోవచ్చు అయితే మనకి చూసారా ఒక ఎల్లో కలరు మనకి ఇలాగ పైన ఒక తెట్టులాగా వచ్చిందనమాట అది చూసుకోవాలి అయితే ఎక్కువ రోజులు మాత్రం ఉంచేస్తే పురుగులు అవి వచ్చేస్తాయి అందు అన్ని రోజులు మాత్రం ఉంచద్దు అంతేకాకుండా కొంచెం నల్లగా బూజులాగా పడితే మాత్రం యూజ్ చేయకండి మనం ఇలా తయారైతే మనకైతే సరిపోతుంది మనం అబ్జర్వ్ చేసుకుంటూ త్రీ టు ఫోర్ డేస్ అయితే దీన్ని పెట్టుకోవాలి పాడవకుండా మనం యూజ్ చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి పాలలో మనకి జనరల్గా మనకి కాల్షియం అనేది ఉంటుంది దాంతోపాటు కొంత ప్రోటీన్ కూడా ఉంటుందనమాట దీన్ని మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కలు బాగా మనకి గ్రో అవుతాయి అనమాట ఇప్పుడు దీన్ని డైల్యూట్ చేసి వాడుకోవాలి ఇలా ఇట్ ఈజ్గా మాత్రం యూజ్ చేయకూడదు ఎలా చేయాలనేది ఇప్పుడు చూద్దాం ఇప్పుడు మనం ఈ గిన్నెలోకి తీసుకుందామండి దీన్ని మనం మిక్సీ మాత్రం పట్టకూడదండి మిక్సీ పడితే మనకి దానివల్ల బ్యాక్టీరియా అయితే పోయే అవకాశం నశించే అవకాశం ఉంటుంది కాబట్టి అలా చేయకుండా మనం కవ్వంతో చీలుక్కుంటే దానికి చాలా చక్కగా తయారవుతుంది నేను కొంత వాటర్ని అయితే పోస్తున్నాను మీరు ముందుగానే ఇది పెట్టుకున్నాక దాన్ని మజ్జిగగా చేసి అది కూడా పొలం పెట్టుకోండి అలా కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే దీన్ని మనం చిలుకుందాం కవంతో చక్కగా చిలుక్కోండి పాత రోజుల్లో అయితే చక్కగా ఇలాగా యూజ్ చేసేవాళ్ళు వాళ్ళకి నిజంగా ఒక రకంగా అది ఎక్సర్సైజ్గా ఉండేది అంతేకాకుండా ఇది మన చక్కగా తయారయ్యేది అనమాట మనకు ప్యాకెట్ పాలలో అంటే మనకి ఏవో కలుపుతున్నారని వింటున్నాం కదండీ దానికంటే మనం మనకి పాలు పిండే వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం అనేది బెస్ట్ ఆప్షన్ వీళ్ళకి దొరకకపోతే ఏదైనా సరే ఫ్రిడ్జ్లో పెట్టకుండా మనం యూజ్ చేసుకుంటే మనకి రిజల్ట్స్ అయితే బాగుంటాయి అనమాట దీన్ని చక్కగా నేనైతే చిలికేసుకుంటాను దీని తర్వాత ఎలా యూజ్ చేయాలనేది చూద్దాం సార్ చెప్తున్నాను మిక్సీలో మాత్రం ఈ మజ్జిగిని మిక్సీ పట్టి మాత్రం చేయకండి అలా చేయడం వల్ల మనకి యూస్ఫుల్ బ్యాక్టీరియా మైక్రోబ్స్ అవి చనిపోతాయి అనమాట దానివల్ల అయితే మనకి యూస్ ఉండదు చక్కగా ఇలాగ కవ్వంతో చిలుక్కోండి లేదా చేతో బాగా చేసేసి గ్లాస్తో అయినా సరే పోసుకోండి ఇప్పుడు మనం దీన్ని ఎలా ఎలా యూస్ చేయాలో చూద్దాము దీన్ని మనం మూడు రకాలుగా మొక్కలకైతే ఇవ్వచ్చు ఒక్కొక్కటి అయితే మనం చూద్దాం దీన్ని ఫస్ట్ మనం వడగట్టేసుకుందాం అండి ఇందులో ఏదైనా త్వరకలవి అడ్డుపడితే కనుక మనకి స్ప్రే చేసుకునేటప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట ఫస్ట్ మనం వడగట్టుకుందాము ఒక కాటన్ క్లాత్ తీసుకున్నాను నేను ఇలా మనకి కాటన్ బ్యాగ్స్ వస్తున్నాయి కదండీ ఇవైతే చాలా యూస్ఫుల్గా ఉన్నాయి వీటికి తీసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని వడగట్టేసుకుందాము ఇలాగ వడగట్టేసుకుందాం ఇప్పుడు ఇలాగా చిలికి పెట్టుకున్నాం కదండి త్వరకలు ఏమన్నా అడ్డు వస్తున్నాయేమో ఒకసారి చూసుకోండి అటువంటిప్పుడు మీరు ఏం చేస్తారంటే బాటిల్కి పైన మూతకి హోల్స్ పెట్టి వాటిని స్ప్రే చేసుకోవడం వల్ల యూజ్ అయితే ఉంటుంది ఇది ఆవు పాలు కాబట్టి ఆవు పాలు కొంచెం నీళ్ళగానే ఉంటాయండి అందువల్ల కొంచెం మనకి నీళ్ళగా అనిపిస్తుంది మనం బాగా కొంచెం చక్కగా ఉంటే కనుక కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీనికైతే నేను ఒకటికి పది గ్లాసుల నీటిని అయితే యాడ్ చేస్తున్నాను మామూలుగా అయితే పదిహేను గ్లాసుల వరకు యాడ్ చేసుకోవచ్చు నీటిని పాలకి ఇప్పుడు నేను వాటర్ తీసుకున్నానండి ఒకటికి పది గ్లాసులో నీళ్ళని అయితే తీసుకున్నాను నేను ఇందులో కలుపుతున్నాను అనమాట ఇలా కలిపేసుకొని మీరు బాగా ఒకసారి ఇలా కలిపేసుకొని మనం మొక్కల మొదళ్లలో కూడా వేయచ్చు లేదా మన ఒక బాటిల్లో వేసుకొని దానికి మూతకి హోల్స్ పెట్టుకొని స్ప్రే చేసుకుంటే మనకి ఇబ్బందిగా ఉండదు చక్కగా మనమైతే మొక్కలకి ఇవ్వచ్చు అనమాట ఇప్పుడు పొల్లమజ్జిగా నా దగ్గర కొంచెం ఉందండి నేను కొంత నీటిని తీసుకున్నాను దీంట్లో కొంచెం వేద్దాము ఇది మన పెస్టిసైడ్గా మనకి ఎలా యూజ్ చేసుకోవాలో ఒకసారి చూద్దాము మనకి మొక్కలకి ఆకులు తినేసే పురుగులు అవి వస్తుంటాయి ఇంకా మనకి ఆకుమడత అవి వస్తుంటుంది ఇంకా కొన్ని రకాల ఇన్సెక్ట్స్ అవి వస్తుంటే మొక్కలని అయితే ఇబ్బంది పెడుతుంటాయి వాటికి మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే ఇలాగ మజ్జిగను తీసుకున్నాం కదా దీంట్లో నేను ఏం చేశానంటే ఒక నాలుగు పచ్చిమిరపకాయలు ఒక నాలుగు వెల్లుల్లి రేఖలు చిన్న అల్లం ముక్క వేసి గ్రైండ్ చేసి ఈ నీళ్ళలో ఒక హాఫ్ గ్లాసు వాటర్లో పెట్టి దాదాపు ఒక త్రీ టు ఫోర్ అవర్స్ అయితే దీన్ని నానబెట్టి ఉంచాను మనకి ఇదంతా కూడా ఇందులోకి దిగుతుంది అనమాట ఇది మనకి సారం అంతా కూడా ఇందులోకి వస్తుంది దీంట్లో ఇందులోకి కలుపుకుందాం మనం మీరు వడగట్టేసుకోండి గుడ్డ పెట్టి చక్కగా మనకి ఈ ఘాటుకి మనకి ఆ పురుగులు అవి పోతాయి అనమాట దూరంగా వెళ్ళిపోతాయి దీన్ని అప్పుడప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు గార్లిక్ అనేది మనకి చక్కగా ఈ చలికాలంలో వచ్చేటువంటి పౌడరీ మిల్డ్యూకి తర్వాత ఇంకా చాలా రకాల పెస్ట్లు అయితే వస్తుంటాయి వాటికి చక్కగా ఉపయోగపడుతుంది గార్లిక్ దీంతో పాటు మనకి చెప్పాను కదా ఆకులు తినేసే పురుగులు అవి వస్తుంటాయి ఆకులు తినకుండా గ్రీన్ కలర్వి వస్తుంటాయి వాటిని కూడా దూరం చేయడానికి అయితే ఇది హెల్ప్ అవుతుంది ఇప్పుడు చూసారా ఇది మనకి ఘాట్ అంతా దీంట్లో రావడం వల్ల అవి మనకి పెస్ట్ రిపెలెంట్గా యూజ్ అవుతుందనమాట ఇప్పుడు దాన్ని దీన్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు కొంత వాటర్ని అయితే నేను తీసుకున్నాను చూసారా దీంట్లో ఈ పొల మజ్జిగని కొంచెం వేస్తున్నాను దీంట్లో కనుక ఇప్పుడు మనం వంకాయ మొక్కలకి యూజ్ చేసుకునేటప్పుడు వంకాయ మొక్కలకి మనకి కాపు సరిగా రాకపోయినా తెగుళ్ళవి వస్తున్నా సరే మనం ఒక రకంగా ఇది నా నారుకుళ్ళని మనకి కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతున్నట్టు అండి చాలా చక్కగా దీన్ని ప్రయోగాలు అయితే చేశారని చెప్పేసి నేనైతే ఎక్కడో చదివాను కొంచెం ఇంగువ మీకు ముద్ద ఇంగువ కనుక దొరికితే దాన్ని నీటిలో కరిగించి యాడ్ చేసుకోండి నేనైతే కొంచెం పొడిని వేస్తున్నాను ఎక్కువ వేయకూడదండి చాలా కొంచెమే వేసుకోవాలి ఒక పించి వేసుకుంటే సరిపోతుంది దీన్ని వేసుకున్నాక దీన్ని బాగా కలిపేసుకొని మనం వంకాయ మొక్కలకి మొదలలో వేయొచ్చు లేదా వాటి మీద స్ప్రే చేసుకోవడం వల్ల మొక్కలైతే నిజంగా వాటికి మళ్ళీ ఒక కొత్త జీవం అనేది వస్తుందనమాట చాలా చక్కగా మనకి ఈ బొల్లమ్మ మజ్జిగ వల్ల పోతాఖాతా పెరగడమే కాకుండా కొన్ని ఇన్సెక్టిసైడ్గా ఇదైతే మనకి అయితే యూజ్ అవుతుందనమాట దీన్ని మనం మొక్కలు మొదళ్ళలో పోయొచ్చు స్ప్రే చేసుకోవచ్చు ఇప్పుడు ఏ మొక్కలకి వీటిని యూస్ చేయాలనేది గురించి కూడా ఇప్పుడైతే మనం చూద్దాం నీళ్ళలో కలుపుకున్నాం కదా ఈ పొలమజ్జిగని దీన్ని ఇప్పుడు మనం కరివేపాకు మొక్కకి యూజ్ చేస్తామండి కరివేపాకు మొక్కకి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి ఎంత చక్కగా బాగా పెరుగుతుందంటే మీరు నమ్మలేరు అంత బాగా చక్కగా హెల్ప్ అవుతుంది ఈ మనకి పొలమజ్జిగనేది దీని అయితే ఇస్తున్నాను నేను దీన్ని మనం స్ప్రే కూడా చేసుకోవచ్చు అనమాట బాటిల్లో వేసి స్ప్రే చేసుకోవచ్చు ఇలా మొక్కల మొదలలో అయితే వేయొచ్చు అనమాట ఏదైనా సరే సరిపడినంతే వెయ్యండి చూశారు కదా మనం ఇందులో ఇంగువ కలుపుకున్నాము మనం మజ్జిగ డైల్యూట్ చేసుకున్నాం కదా ఈ వంకాయ మొక్కలకి చక్కగా యూజ్ అవుతుంది నేనైతే మొక్క మొదలలో వేస్తున్నాను దీన్ని యూస్ చేసుకోండి అయితే ఫ్రీక్వెంట్గా ఇవ్వకూడదు మనం ఒక టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయితే దీన్ని ఇచ్చుకోవచ్చు ఎక్కువ ఇంగువనైతే యూజ్ చేయకూడదు అనమాట పించి యూజ్ చేసుకుంటే సరిపోతుంది పచ్చిమిర్చి మొక్కలకి కొన్ని తెగుళ్ళైతే వస్తుంటాయి ఆకుముడత వస్తుంటుంది ఇంకా మనకి ఆకు మచ్చ అనేది వస్తుంటుంది దీనికి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా గాలి ద్వారా నీటి ద్వారా వర్షం ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటాయి చిన్న చిన్న గోధుమ రంగు వలయాల్లాగా వచ్చి ఒక మచ్చల్లాగా ఆకుల మీద అయితే ఫామ్ అవుతుంటాయి దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆకులు గ్రీన్గా లేకపోవడం వల్ల ఈ ఆహారాన్ని తయారు చేసుకోలేవు ఎందుకంటే ఫోటోసింథసిస్ అనేది జరగదు కాబట్టి ఆహారాన్ని ప్రిపేర్ చేసుకోలేవు అందువల్ల మనము ఇలా చక్కగా ఈ మజ్జిగని స్ప్రే చేసుకోవడం అనవల చక్కగా హెల్ప్ అవుతుంది ఈ మిరప పంటకి చాలా చక్కగా యూజ్ అవుతుంది అలాగే మనకు ఆకుమడుతోన్న అన్ని రకాల మొక్కలకు కూడా దీన్ని అయితే యూస్ చేసుకోవచ్చు టమాటా మొక్కలు ఇప్పుడిప్పుడే మనకి పూత అనేది వస్తుందనమాట ఈ పూత మనకి వచ్చినప్పుడు మనం దీన్ని యూస్ చేయడం వల్ల పూత నిలబడమే కాకుండా మనకి కాయలుగా మరి చక్కగా మనకి న్యూట్రియెంట్స్ అన్నీ కూడా అంది బాగా తెగుళ్ళు అవి నివారింపబడి అవుతాయి అన్నమాట దీని మీద అయితే ఇలా స్ప్రే చేస్తున్నాను మీరు దాన్ని డైల్యూట్ చేసినవి మన మనకి స్ప్రేయర్ బాటిల్లో వేసుకొని చేసుకోవచ్చు అయితే మీరు దాన్ని వడగట్టుకొని చేసుకోండి అలా చేస్తే మనకి ఈ స్ప్రేయర్కి అడ్డుపడకుండా ఉంటుందన్నమాట దీన్ని అలాగ మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు అన్ని రకాల మొక్కలకి మనమైతే ఈ మజ్జిగని ఇవ్వడం వల్ల చాలా యూజెస్ అయితే ఉంటాయి ఇక్కడ మనకి జామ్ చెట్టుకి పూత అయితే ఉంది కదా దీనికి కూడా ఇస్తున్నాను అనమాట ఇది మనకి ఫర్టిలైజర్గా కూడా యూస్ అవుతుంది కదా చూసారు కదండి మనకి పొలం మజ్జిగ వల్ల మనం వేస్ట్గా పడేసే పొలం మజ్జిగ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయో మనం జాగ్రత్తగా దీన్ని యూజ్ చేసుకుంటే మొక్కలకి చాలా చక్కగా యూజ్ అవుతుంది వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ